హాయ్ నండి సతీష్ పదవ వారం ఎలిమినేషన్కి సంబంధించి అసలు ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఉంటే ఓట్ల పరంగా ఉంటుందా లేదా జెస్సీ హెల్త్ బేస్ చేసుకుని ఉంటుందా అనేది అయితే అనేక అనుమానాలకి ఖచ్చితంగా స్టాప్ అయితే ఈ క్షణంతో పడిపోయినట్టే ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నా అంచనా ప్రకారం జెస్సీ హెల్త్ ఇష్యూస్ బాగా సివిరి సివియర్గా ఉంది కనుక బిగ్ బాస్ ఇంటి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది నిన్నటి ఎపిసోడ్లో కూడా చూసుకుంటే సీక్రెట్ రూమ్లో ఉన్నా కానీ సరే ఆయనకు సంబంధించి ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ డాక్టర్ గారితో కాన్వర్ చేసినాం రెండు మూడు సందర్భాల్లో చూపించారు ఆయన హెల్త్ కండిషన్ ఎట్లా ఉందని గతంలో హౌస్ నుంచి వెళ్ళిపోయినప్పుడైతే కొద్దిగా మరచటి కొద్దిగా కొద్ది ఫ్రెష్గా కనిపించాడు బయట వాతావరణం రావడం డాక్టర్ గారితో కలవడం ఏమది ట్రీట్మెంట్ తీసుకోవడంతో సీక్రెట్ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడైతే మళ్ళీ ఒక పాత చేసి కనిపించాడు కొద్దిగా రికవర్ అయిపోతున్నది అనిపించింది బట్ వన్ డే గడిచాక అది టార్చర్ అది సీక్రెట్ రూమ్ అనేది హెల్తీగా ఉండేటప్పుడు పెట్టచ్చు ఎంజాయ్ చేయవచ్చు వంటరితనం వేధించినా కానీ ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఆట ఎట్లా సాగుతుంది ఏంటంటే రిఫ్రెష్ కావచ్చు నా గురించి ఏమనుకుంటున్నారు పక్క వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి వాళ్ళేంటి వాళ్ళ గురించి వీళ్ళేంటి అని బట్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్తో పర్టికులర్గా ఈ వట్టిగో సమస్యతో ఉండే వాళ్ళకి సీక్రెట్ రూమ్లో అని పెట్టడం అంటే చాలా టార్చర్ అది పెద్ద పనిష్మెంట్లా ఉంటుంది అది ఎందుకంటే అప్పటికే తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉంటేనే ఈ వట్టిగో సమస్య అనేది వస్తుంది ఈ సమస్యలకి లక్షణాలు కూడా ఎట్లా ఉంటాయి అంటే కాలు చేతులు అసలు ఎట్లా స్పర్శ ఉందా లేదా తెలియనట్టుగా అసలు ఇలా ఊపిరినప్పుడు కానీ రకరకాల సమస్యలు ఉంటాయి కాలు తలంతా గిరిడం తిరిగిపోతున్నట్టుగా ఒకవేళ పడుకునేటప్పుడు మళ్ళీ తిరుగుతున్నట్టుగా చెవిలో ఒకసారి హోరమని ఏదైతే ఒక శబ్దం హోరెత్తిపోవడం అట్లాగే సడన్గా వినిపించకపోవడం బ్లర్ అసలు ఎదురుగుండేది ఒక పిక్చర్ కానీ ఐడెంటిఫై చేయడం మనుషుల వస్తువుల ఎక్కడేమో అనేది కూడా చెప్పలేము అలాగే ఇంకొకటి ఏంటంటే వాంతులు అయిపోవడం కళ్ళు తిరగడం తల తిరగడం సరిగా నడవలేకపోవడం అసలు ఏమీ తెలియదు అనమాట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇలాంటి సమస్యలన్నీ ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సీక్రెట్ రూమ్ కంటే ఒంటరిగా ఉండంటే అది ఇంతకంటే టార్చర్ దీనికి బదులు హౌస్లో ఉండడమే నయం కనీసం పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే పక్క వాళ్ళు పేపర్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి సో ఈ సీక్రెట్ రూమ్కి వచ్చాక ఆయనకి సమస్య మరింత ఎక్కువైనట్టు కూడా అనిపిస్తుంది ఒకసారి డాక్టర్ కలిసేటప్పుడు పర్వాలేదు క్యూర్ అయిపోతున్నారు మళ్ళీసారి కల్పించేటప్పు కలిసి కలిసేటప్పుడు ఇంకా సివియర్గా ఉందమ్మ సమస్య వేరే డాక్టర్కి చూపిద్దామని కూడా చెప్పారు ఇలాంటి నేపథ్యంలో లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఆయన కనిపించాల ఒక ఫార్టీ సెకండ్స్ కూడా ఆయన గురించి చూపించాల సో నా అంచనా ప్రకారం జెస్సీ అయితే బీబీ ఇంటి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయినట్టే ఇక్కడ కాజలు అయితే అదృష్టవంతురాలు అని చెప్పాలి అట్లాగే అనీ మాస్టర్ని ఎవరైతే అభిమాన సంఘాలు ఉంటాయో అనీ మాస్టర్ అభిమాన సంఘాలు వాళ్ళు కూడా ఫుల్ ఖుషీ అయిపోవచ్చు ఎందుకంటే అనీ మాస్టర్ నుంచి మరింత ఫైరు మరింత ఫన్ను మరొక వీక్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ కాజలు అంటే ఆమెకు విపరీతమైన ద్వేషం కనుక కాజల పేరు బుసలు కొడతారు కనుక అనీ మాస్టర్ ఎటు కాజలు ఈ వారం వెళ్ళిపోయి ఉంటే అనీ మాస్టర్ మళ్ళీ అసలు పెద్ద శత్రువులు ఎవరు కనిపించలేదు ఆవిడకి ఇంకా హౌసులో కాజలు తప్ప సో అనీ మాస్టర్ మళ్ళీ ఉన్నానా లేదా అని మాదిరిగా తన పనితను చేసుకుంటూ తన ఆట తను ఆడుకుంటూ తన మాడిపోయిన దోస్తాను తింటూ అట్లా ఉండిపోతారు అట్లా కాకుండా ఇక్కడ కాజలు ఉంది అంటే మాత్రం అనీ మాస్టర్ మళ్ళీ పాత అనీ మాస్టర్ అయితే మనకు కనిపిస్తారు ఆ నాగిని డ్యాన్సులు వేయడం కానీ ఎగతాలు చేయడం కానీ ఎక్కిరించడం కానీ ఫుల్ ఫైర్ అవడం కానీ ఆ బుసర కొట్టడం కానీ రకరకాల విన్యాసాలు నాకు యాక్టింగ్ రాదు అంటూ యాక్టింగ్ చేయడం నేను డాన్సర్ కాదు అంటూ డ్యాన్సులు చేయడం నేను సోలోగా ఆడతానంటూ గ్రూప్ సపోర్ట్తో ఆడుకోవడం ఇంకా ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి ఆవిడ క్వాలిటీస్ ఒక ఎంటర్టైన్ చేయడానికి షోకి సంబంధించి సో అట్లాంటప్పుడు ఎక్కువగా కాజల్ని అభిమానించే వాళ్ళు కూడా అభిప్రాయం ఏంటంటే కాజలు వెళ్ళిపోతే వెళ్ళిపోయాయి బట్ అనీ మాస్టర్ వెళ్ళిన తర్వాతే వెళ్ళాలి ఒకవేళ కాజలు అనీ మాస్టర్ వెళ్ళిపోయిన గంట తర్వాత వెళ్ళిపోయిన పర్వాలే అనీ మాస్టర్ ముందు రోజు వెళ్ళి కాజలు మర్చినాడు వెళ్ళా పర్వాలే ఇంకా కుదరకపోతే అనీ మాస్టర్ వెళ్ళిపోయిన ఒక నిమిషం తర్వాత కాజులు వెళ్ళిపోయిన పర్వాలేదు కానీ కాజల కంటే ముందు అనీ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాలి అని ఉత్సాహపడుతున్న నేపథ్యంలో వాళ్ళ ఉత్సాహం అయితే వాళ్ళ సంతోషం అయితే నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది సో బికాజ్ అయితే లక్కీ అని అని చెప్పచ్చు ఓట్లు పరంగా చూసుకుంటే ఈ వారం డే వన్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా లీస్ట్లోనే ఉంది అమ్మాయి అదృష్టవశాత్తు అని చెప్పాలి ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో లైఫ్ వచ్చినట్టే మరి ఇప్పుడైతే సూపర్ డోపర్ దృష్టిలో ఉండబోతున్నాయి ఇకపైన ఎపిసోడ్లన్నీ కూడా బీభత్సంగా ఉంటాయి ఇంకా వీళ్ళలో ఉండేటప్పుడు మళ్ళీ కాజల రవి ఎటు ఉండేవి వారు నామినేషన్లో కాజల అనీ మాస్టర్ ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు ప్రియాంక ఓటింగ్ పరంగా లీస్ట్లో ఉండదు వీళ్ళు కనుక అనీ మాస్టర్ కాజల్ ప్రియాంక వీళ్ళు వెళ్తారా టాప్ ఫైవ్లో టాప్ ఫోర్ ఎటు కన్ఫర్మ్ టాప్ ఫైవ్ ఆ ఫిఫ్త్ ప్లేస్ ఎవరునో దక్కించుకుంటారు ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్క నుండే బెల్ గుర్తులు పైనుండే బెల్ గుర్తు అది టచ్ చేస్తేనే మీకైతే వీడియోలు మన ఛానల్ పబ్లిష్ చేయగానే చేరితే అదైతే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కానీ ఆ బెల్ గుర్తులు పైనుండే బెల్ గుర్తు టచ్ చేసి ఆ పైనుండే ఆల్ అనే ఆప్షన్ టచ్ చేస్తేనే వీడియోలు వస్తాయి యూట్యూబ్ వాడు అయితే సార్ మీ ఛానల్ చాలా ఉన్నారు కానీ పాపం వాళ్ళకి తెలియకో మీరు చెప్పకో కమ్యూనికేషన్ గ్యాప్ ఏం తెలియట్లేదు కానీ ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్సెప్ట్ చేసుకోలేదు అందువల్ల మీ వీడియోలు వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అంటున్నారు సో మన వీడియోలు అన్నీ మీకు రీచ్ కావాలంటే మరొకసారి పాత వాళ్ళు చెక్ చేసుకుంటే అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేస్తూ బెల్ల గుర్తులు మూడు వస్తాయి కదా ఆ పైనుండే బెల్ల గుర్తులు టచ్ చేస్తేనే ఆల్ అనే ఆప్షన్ టచ్ చేస్తుంటే అప్పుడే మన వీడియోలు అయితే మీకు చేరుతాయి లేకపోతే చేరో మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉండిపోతుంది యూట్యూబ్ వల్ల చెప్పిందో జరుగుతుంది సో మరొకసారి అయితే చెక్ చేసుకోండి